అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందచేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవలూరి దొరబాబు పేర్కొన్నారు. పింఛన్ల వారోత్సవాల్లో భాగంగా నూతనంగా మంజూరైన పింఛన్లు పంపిణీ కార్యక్రమం సామర్లకోట ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ బొడ్డరాడ సత్యబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు మాట్లాడుతూ పేదలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందచేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి నెల 1వ తేదీన ఇళ్లకు వచ్చిన పెన్షన్ ను అందజేస్తున్నారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయడం జరుగుతుందని ఎటువంటి ప్రచారాలు నమ్మవద్దని అన్నారు. అనంతరం నూతన పెన్షన్ దారులకు దొరబాబు చేతుల మీదుగా పెన్షన్లు అందజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో ఆ మాటకు అనుగుణంగా 2000 రూపాయలు పెన్షన్, మరి 3000 రూపాయలు చేస్తానని వారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మరి మొట్టమొదటి సంతకం అవ్వాతాతలకి అక్క చెల్లెమ్మలు అందరికీ కూడా అనేక రకమైన పెన్షన్లు కూడా పెంచుకుంటూ పోతానని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు అనుగుణంగా ఈరోజు మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలుగా ప్రతి ఒక్కరికి కూడా 250 రూపాయలు పెన్షన్ పెరగడంలో మరి 2750 రూపాయల పెన్షన్ మరి పెంచడం జరిగింది. దానికి అనుగుణంగా మా సామలకోట మండలంలో 404 పెన్షన్లు మరి కొత్తగా మంజూరు చేయడం జరిగింది. మంజూరైనటువంటి పెన్షన్లు రమారమిగా 11 లక్షల రూపాయలు పైబడినటువంటి పంపిణీ కార్యక్రమానికి ఈరోజు మండలంలో నూతనంగా పెన్షన్లు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి గతంలో 2019కు ముందు మరి మండలంలో కేవలం 9000 పెన్షన్లు అయితే, మరి ఈరోజు నూతన పెన్షన్లో మరి ప్రస్తుతం సామర్లకోట మండలంలో ఉన్నటువంటి మరి 11300 పైచీలకు మండలంలో మరి పెంచడం జరుగుతుంది. రమారమిగా 3,50,00,000 రూపాయలు ఈరోజు ప్రతి నెల 1వ తారీఖున అవతాతమ్మలకి అందరికీ కూడా చిరునవ్వుతో పలకరించి మరి ఉదయాన్నే పట్టుకెళ్ళి కుంభం ముందు ఈ సంక్షేమ పథకాలు చేరుస్తున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు గౌరవ దవలూరు దొరబాబు గారు ప్రతి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జగనన్న పాలనలో ప్రతి సంక్షేమ పథకం అందాలనే ధ్యేయంతో పనిచేస్తూ మరి ఈరోజు మరి ఎంతో ఆనందం మరి మళ్ళీ గడప మన ప్రభుత్వం కార్యక్రమంలోనూ కూడా మేము ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న నేను పెన్షన్ పొందుతున్నాను, అన్న అమ్మ కూడా వచ్చింది నా చెప్పాలి నాగసుందరరావు గారు వచ్చిందట. ఈరోజు సామర్లకోట మండలంలో జరుగుతున్నటువంటి ఈ నూతన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మనం ఆహ్వానించినందుకు మన ఎంపీ గౌరవానికి వారి సిబ్బందికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మనతో పాటు ముఖ్యమంత్రులు ఇచ్చేసినటువంటి సభాధ్యక్షులు ఎంపీపీ సోదరుడు మన దొంగరా సత్యబాబు గారికి, అలాగే జిల్లా పరిషత్ సభ్యురాలు సోదరిమణి తెలిసే అమృతం నరేష్ గారికి, అలాగే పెద్దలు ఏఎంసీ చైర్మన్ మా భద్రం గారికి, పెద్దలు సామర్లకోట మండల అధ్యక్షులు బాబ్జీ గారికి, అలాగే ఎంపీ గారికి అమ్మారావు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సర్పంచులకు ఎంపీటీసీలకు నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ, అలాగే మరి ముఖ్యంగా ఈ నెల నుంచి పెన్షన్ అందుకుంటున్నటువంటి అక్క చెల్లెమ్మలకు అవ్వాదారులందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అందరు చాలా మంది పెద్దలు మాట్లాడారు, 2004 నుంచి తెలిసిన విషయాలు